ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ మీరు పాత విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు కానీ సాయంత్రం నాటికి అంత సవ్యంగా ఉంటుంది వివాహితులు ఈ రోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఇది ఇంట్లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ రోజు ఏదైనా చేస్తున్నప్పుడు తొందరపాటుకు దూరంగా ఉండాలి ఈరోజు మీ ఆరోగ్యంలో హెచ్చు ఉంటాయి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజు ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి చాలా మంచి రోజుగా ఉంది మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో వినోదాల సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ ప్రేమ జీవితంలో బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ఈరోజు డబ్బుకు సంబంధించిన విషయాల్లో హృదయం మరియు మనసు యొక్క సరైన సమతుల్యతను కాపాడుకోవాలి వ్యాపారులకు ధనలాభ అవకాశాలు ఉన్నాయి ఈరోజు పని రంగంలో శ్రమ తగ్గకూడదు న్యాయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు ప్రయోజనకరమైన రోజుగా ఉంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కొందరికి విటమిన్లు లేకపోవడం వల్ల అలసటగా చిరాగ్గా అనిపించవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు మానసికంగా ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు మనసులో ఏదో ఒక సమస్య ఉంటుంది ఎవరితోనూ పంచుకోలేకపోతే అలాంటి పరిస్థితుల్లో టెన్షన్ మరింత పెరుగుతుంది అందువల్ల మీ ఆలోచనను మీకు దగ్గరగా ఉన్న వారితో పంచుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారని మీకు అనిపించవచ్చు కానీ ఇది నిజం కాదు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు అలసిపోతారు విసుగు చెందుతారు మరియు మానసికంగా కలవరపడతారు ఇది పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈరోజు ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది విద్యార్థులు ఈ రోజు అధిక చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతారు ఆర్థికంగా ఈరోజు మీకు డబ్బు లేకుండా పోయే అవకాశాలు ఉన్నందున మీరు కష్టపడవచ్చు ఈ ఈ రాశి వారు భూమి వాహనం ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరినైనా వ్యాపారంలో భాగస్వామిని చేయాలని భావించినట్లయితే మీరు వారిని చేయవచ్చు ఈ రోజు కుటుంబంలో మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి మీ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు మీ తండ్రికి బహుమతి తీసుకురావచ్చు విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు తమ కష్టాన్ని ఏమాత్రం వదిలిపెట్టవద్దు అప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈరోజు ప్రారంభం కాస్త బలహీనంగానే ఉంటుంది పొరుగు వారితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీ పిల్లల పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు విద్యార్థులు తమ వృత్తి గురించి ఆందోళన చెందుతారు బంధువులు ఇంటికి రావచ్చు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు మీరు మీరు అశాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి